प्रस्तुत मन नेल्लूर नगर में श्रामिक नगर में उन्मु मन इन चूस्मात्र चरव लेकिन नदी अकंटे पौरपा प्रस्तुत मन श्रामिक नगर में आक्रमण को गुरी कालवल वालू दुस्थित अच्छे मन चूस्मु కొన్ని ఇళ్లతో పాటు మొత్తం మునిగిపోయిన దృశ్యాలైతే మనము ఆర్టీవీ ద్వారా మీకు చూపిస్తున్నాము. తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఈ ప్రాంతంలో శ్రామిక నగరు అదే విధంగా తైతర ప్రాంతాలు మొత్తం ఈ ప్రాంత కూలీనాలి చేసుకొని జీవనం సాగించేవారు. అయితే కొంతమంది వ్యాపారస్తులు ఉన్నప్పటికీ ఎక్కువ శాతం మంది కూలీనాలి చేసుకొని జీవనం సాగించే వాళ్ళు. అయితే ఇళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉందని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెల్లూరు నగరంలో గత 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు శ్రామిక నగరు అదే విధంగా బుజ్బుజ్ నగరు రామకోటయ నగరు తైతర ప్రాంతాలు మొత్తం జలమయం అవడం జరిగింది. నగరు నుంచి అంటే పొదలకూరు రోడ్ నుంచి బుజ్బుజ్ నెల్లూరు హైవే వైపు వెళ్ళాలంటే ఇదే రూట్. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇక్కడ ఒక బ్రిడ్జి కాలువ ఉండింది. కాలువలు పూర్తిగా ఆక్రమణకు గురి కావడంతో వర్షపు నీరు మొత్తం రోడ్ల మీద జీవనదులుగా ప్రవహిస్తున్న దృశ్యాలైతే చూస్తున్నాము. అయితే ఇంకా హెవీగా వర్షం కురిస్తే మాత్రము అసలు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోతాయి. మనం చూస్తున్నాము ఆటో కానీ అదే విధంగా టూ వీలర్స్ కానీ చాలా కష్టంగా వెళ్తున్నారు. అదే రాత్రిపూట అయితే చాలామంది పడిపోయి గాయాలైన దృశ్యాలు కూడా ఉండేవి. చాలామంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు. కనీసము ఈ ప్రాంతంలో ఓట్ల కోసం వస్తున్నారే కానీ ఈ ప్రాంత ప్రజల బాధలను కూడా ఎవరు పట్టించుకోరని కూడా ఈ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. కొంతమంది ఇక్కడ యువకులు ఉన్నారు, వాళ్లతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి పరిస్థితి ఏంటి ఇక్కడ సార్? ఇక్కడ చూస్తున్నట్టయితే అంతా మునిగిపోయింది సార్, ఏమీ లేదు. ఒకటి ఎందుకు ఈ ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు ఈ వాటర్ ఎందుకు వస్తా ఉంది అంటే అక్కడ సార్ ఇక్కడ కట్ అనేది ఒకటి ఉంది, అది ఫుల్ అయితే దాని మీద నుంచి ఓవర్ఫ్లో అంతా ఇక్కడికి వచ్చి అది ఎవరు పట్టించుకోవట్లేదు. చాలా సంవత్సరాల నుంచి ఆగిపోయింది అది, ఏమీ అసలు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. చెప్పండి, ఇప్పుడు రామకోట నగర్ నుంచి బుజుబు నెల్లూరు హైవే పోవాలంటే ఇదే మార్గం కదా, ఎందువల్ల ఈ పరిస్థితి ఉంది? ఈ పరిస్థితి అంటే వర్షాలు ప్లస్ వచ్చి కాలువగట్టు మీద ఇల్లు కట్టుకొని ఉన్నారు. మెయిన్ కాలువగట్టు పక్కన ఇల్లు కట్టుకుని దాని వల్ల ఏంటంటే ఈ కాలువ నీళ్ళు ఎటు పోవాలి, ఆ ఇల్లు లేకుంటే సమస్యకు పోవును. కాబట్టి ప్రాబ్లం ఏంటంటే నీళ్లు వరద ఎక్కువ పోతున్నది. ఈ తుఫాను వల్ల ఏంటంటే ఈ మెయిన్ ఇల్లులు కాలువ కట్టు మీద ఇల్లులు ఆక్రమించుకునే ప్రాబ్లం వల్ల ఎక్కువ అవుతూ ఉందన్నమాట. కాబట్టి ఈ ప్రాబ్లం తీర్చాలంటే అధికారులు ఒక్కరు కూడా రావడం లేదు. ఇంత తుఫాన్లో అయినా కూడాను ఒక అధికారులు కూడా చూసిన దాకాలే లేవు. ప్రతి ఇంట్లో నీళ్ళు ఉన్నాయి సార్, ఏది ఏమైనా కావచ్చు కానీ ప్రతి ఇంట్లో నీళ్ళు ఉన్నాయి. బయటికి రావాలంటే చాలా ప్రాబ్లంగా ఉంది. ఇది ఇట్లా పరిస్థితి ఉంటే ఇట్లా ఉండుంటే పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. చాలా దారుణంగా ఉంది సార్. మీరు మీడియా వాళ్ళు వచ్చి ఈ విధంగా చేస్తున్నారంటే మీకు చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. మేమైతే చాలా ప్రాబ్లంగా ఉంది. ఈ ప్రాబ్లం ప్రధానంగా శ్రామిక నగర్, తిరుమల నగర్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా నిరుపేదలు నివాసాలు ఉంటున్నారు. అయితే ఇక్కడ పునర్వాస కేంద్రాలు కానీ ప్రభుత్వం తరఫున మీకు ఏమైనా సహాయాలు అందా? సహాయ సహకారాలు ఇస్తున్నారు కానీ ఇక్కడ వల్లూరు కాలనీలో అర్బన్ హెల్త్ సెంటర్ ఉంది, అక్కడ సహకారం చేస్తున్నారు. అక్కడికైతే కొంతమంది వెళ్తున్నారు, అక్కడ భోజనాలు కానీ కొన్ని వసతులు చేస్తున్నారు గవర్నమెంట్ ఏమో. అక్కడ మరి చేస్తున్నారు అని కానీ అక్కడ వెళ్తున్నారు కొంతమంది, జరుగుతూ ఉంది. పునరావాస కేంద్రాలు కల్పిస్తున్నది గవర్నమెంట్ అయితే, కానీ పరిస్థితులు ఏంటంటే దారుణం అనేది ఇదే, ఈ రోడ్డు మీద దారుణంగా ఉంది. అంటే ప్రధానంగా కాలువల మీద ఇల్లు కట్టడం వల్లే? అవును సార్, ఇక్కడ ఏంటంటే కాలువలు ఆక్రమించుకొని ఇల్లు కట్టిన దానివల్లే ప్రాబ్లం ఎక్కువైంది. ఇంతకుముందు ఇంత ప్రాబ్లం లేదు, ఇప్పుడే ప్రాబ్లం ఎక్కువ. అది సార్ ప్రాబ్లం. అంటే ఈ పరిస్థితి మీరు కలెక్టర్ కానీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని పోయారా? సార్ తీసుకెళ్ళున్నారు సార్, వస్తున్నారు ఈరోజు. కొన్ని మంత్రులు కూడా ఎవరు వస్తున్నారని తెలుస్తున్నది. వారు వస్తున్నారో లేదో తెలియదు కానీ వస్తున్నారని ఇంటిమేషన్ అయితే వచ్చున్నది. వస్తున్నారంట, కొంత అధికారులు కూడా వస్తున్నారు. కార్పొరేటర్ అయితే తురక ఆయన మన కోకాటి ప్రసాదరావు కూడా తిరుగుతున్నాడు, అక్కడక్కడ తిరుగుతూ. వైఎస్ నగర్ కాడి నుంచి మొత్తం జలమయం ఉంది సార్, నిజంగాను. కరెంటు లేక ఛార్జింగ్ లేక చాలా జలమయం ఉంది. నెల్లూరు అయితే మన శ్రామిక నగర్ ఏరియాలో అయితే అవుట్కట్ కట్టులంతా నీళ్లు వాతావరణం ఎక్కువగా ఉంది. పడిపోయి గాయపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? ప్రజెంట్ అయితే ఏం లేదు సార్, ప్రజెంట్ ఇప్పటికీ ప్రజెంట్ అయితే ఏం లేదు.
ఎక్కడ పడిన దాకా లేదు ఏమీ లేదు ఇది శ్రామిక నగర్ పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది అయితే ఇక్కడ కనీసం దాడడానికి కూడా ఇక్కడ పరిస్థితి ఏంటి ఇక్కడ పరిస్థితి అంటే బాగా ఇది సైడ్ కాలవ లేదు పెద్ద కాలవ ఇటు సైడ్ అటు సైడ్ కాలవ ఆక్రమించేస్తున్నారండి ఆక్రమించినందువల్ల ఇదంతా నీళ్లు రావటం ఇక్కడ ఇంత పెద్ద బ్రిడ్జ్ చేస్తుంటే అటు సైడ్ ఆ లైన్లు ఆక్రమించేసేసి అక్కడ లైన్లు కట్టేస్తున్నారు అందువల్ల ఈ నీళ్ళన్నీ ఇట్లా రావటం మొత్తం ఎప్పుడు లేదు ఇట్లా రావటం మామూలుగా అయితే కాలవలు వెళ్ళిపోతాయి అటు సైడ్ అంతా మామూలుగా కాలవ లేదు అందువల్ల ఇవన్నీ రావటం అలాగే అంటే ఇక్కడ పరిస్థితి చాలా ఇదిగుంది మీరు చెప్పండి ఏంటి అసలు ఈ ఎందుకు తిరుమల నగర పుణ్యం ఇదంతా కాలవలు పూజ చేసి రోడ్లు పూజ చేసి కాలవలు కావాలని రోడ్లు లేక కాలవలు లేక నేను పోయేది మాకు బ్రిడ్జ్ అంతలో బ్రిడ్జ్ ఆడ కట్టితే దాన్ని పట్టించుకుని దిక్కు లేదు అధికారులు చూస్తున్నారు ముఖముగా వెళ్ళిపోతున్నారు ఏం చేస్తారు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు దందా ఇదంతా అప్పుడు లేదు ఏమీ లేదు దాని జోలు పట్టించుకునే వాళ్ళు లేడు అధికారులు వస్తారు చూస్తారు నమస్కారం పెట్టి కమ్ముకుపోతా ఉన్నారు చూడండి ఒకసారి ఆ బిల్డింగ్ చూడండి 75 లక్షలు పెట్టి కొన్నారు నీళ్ళు వాళ్ళకి వచ్చే వస్తుందా చూడండి ఎంతమంది నీళ్లు వాళ్ళు నిన్న నుంచి నీళ్ళు ఆహారం లేకుండా ఉన్నారు కాలువ సార్ ఇది ఇద్దరు మనుషులు లోతు కాలువ సార్ ఇదే ఆ పైనుంచి ఆ కాలువలు అది ఆ పక్కంతా ఆక్రమించి కట్టేసినా చూడండి అది ఎంత కట్టేసింది అక్కడి నుంచి వాగు రావాలట ఈరోజు ఊరి మీద పడాయి అది కట్టేసిన వల్ల ఊరి మీద పడ్డా ఇళ్ళ మీద ఈ 30 ఏళ్ళ నుంచి ఉన్నాను సార్ నేను ఇక్కడ ఈ ఇంత మాత్రం నీళ్ళు ఎప్పుడు ఈ బ్రిడ్జ్ దాటిపోయింది లేదు ఈరోజు చూడండి 1 కిలోమీటర్ పోయినాయి నీళ్లు డబ్బు దాహం అధికార అనవసరంగా నాశనం చేసి కట్టించి ప్రపోజల్ కూడా కాలం ఉంది కాలం ఉన్నా కూడా అందరూ వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఎవరు పట్టించుకున్న లేరు ఆ కాలువ గురించి పక్క కాలువ తీస్తే ఈ రోజు ఈ ప్రమాదం ఉండేది కాదు ఊరి మీదకి వచ్చింది జనాలకు ఇబ్బంది అయిపోయింది వచ్చే వాళ్ళకి రాకలకి ఇబ్బంది అవుతుంది కరెంట్ లేక జనాలు వెళ్ళలేక పాములు వస్తా ఎంత ఇబ్బంది పడుతున్నారు వచ్చిన నాయకులు ప్రతి ఒక్క నాయకులు కానీ చూసి కానీ దాని గురించి కానీ చేస్తుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండదు కదా ఈ మొత్తం పరిస్థితి ఇక్కడి నుంచి కాదు 3 కాలనీల నుంచి బయటకు వస్తున్నాయి నీళ్ళన్నీ 3 కాలనీల నుంచి అక్కడ అసలు మొత్తం బ్లాక్ అయిపోయి ఇల్లుల్లో కూడా వైఎస్ఆర్ కాలనీ కుమ్మరుకుంట కానీ మళ్ళీ మన నుంచి కానీ వచ్చి ఇట్టే రావాలి ఫ్లో లేదు ఇక్కడ అంటే ఫ్లో ఉండే ఫ్లో అంతా అక్కడ ఆపేశారు ఫ్లో అందుకోసం ఇవన్నీ ఇంట్లో మీదకి ఇప్పటికి వారం రోజుల నుంచి ఇంట్లో నుంచి బయటకు రావట్లేదు అక్కడ ఉన్నోళ్ళు ఎంత ఇబ్బందిగా ఉందంటే అంత ప్రాణం అసలు ప్రాణం అరచేతుల్లో పట్టుకొని బతుకుతున్నారు అంతా ఒకసారి చూడండి ఎంత ఫ్లో వస్తుందో వాటర్ భయంకరంగా ఫ్లో వస్తుంది అసలు నీళ్ళు క్యాన్ లేక భోజనం లేక ఇంట్లో ఉండు లేక బయటకు రాలేక చచ్చిపోతున్నారు జనాలు అందరూ దీన్ని ఎవరు పట్టించుకోవట్లే ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లే ఇక్కడ వచ్చే వాటర్ కూడా బ్లాక్ అయిపోయింది ఇక్కడ అటు పోవట్లే ఇటు వచ్చి ఇటు పోవాల్సిందే నీళ్ళు దీన్ని ఏదో ఒకటి తొందరగా అధికారులు నాయకులు చూసుకొని దీన్ని ఏదో ఒకటి లేకపోతే చాలా ఇబ్బంది పడి అందరం మాకు మనుషులు ఇంకో 2 రోజులు వర్షం పడితే ఉండటానికి కూడా ఇబ్బంది లేకుండా అయిపోతుంది అసలు రోడ్డు కూడా లేకుండా అయింది ఇక్కడ ఇది పరిస్థితి ప్రధానంగా రామకోటే నగరు అదేవిధంగా భుజుభుజి నెల్లూరు మధ్యలో ఉండే ఒక కాలువ ఉంది ఆ కాలువకు ఆక్రమించుకోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది దీనివల్ల ఏంటంటే 3 గ్రామాల అటువైపు నుంచే వచ్చే నీరు వర్షపు నీరు మొత్తము శ్రామిక నగర్ మీద శ్రామిక నగర్లోకి వెళ్ళిపోవడం జరిగింది దీనివల్ల శ్రామిక నగర్లో నివాసం ఉండే ఇళ్లలోకి సైతము నీళ్లలో వర్షపు నీరు రావడం జరిగింది ప్రస్తుతము మనము చూస్తున్నాము ఎంత హెవీగా ఉందో చూస్తున్నాము ప్రస్తుతము అటువైపు ఉండే వాళ్ళు గత 4-5 రోజుల నుంచి ఇళ్లలోనే ఉన్నట్లు మనకు తెలుస్తుంది అయితే ఈ వర్షం హెవీగా ఉండడం వల్ల ఈరోజు కొద్దిగా తెరపడం వలన కొంత వర్షం తగ్గినట్లు కూడా మనకు తెలుస్తుంది మొత్తము ఒక నది మాదిరిగా ప్రవహిస్తున్న దృశ్యాలైతే మన వీడియో జర్నలిస్టు ప్రదీప్ మీకు చూపిస్తున్నాడు మొత్తము ఈ ప్రాంతం మొత్తము జలమయమైంది సుమారు 3 ప్రాంతాలు శ్రామిక నగరు తిరుమల నగరు అదేవిధంగా టైలర్స్ కాలనీ ఆర్టీసీ నగరు తదితర ప్రాంతాలు మొత్తము జలమయమైన దృశ్యాలైతే మనము చూస్తున్నాము మొత్తము అంటే ఇక్కడ కొన్ని కాలువలు ఆక్రమణకు గురి కావడం వల్లే ఇది జరిగినట్లు మనకు తెలుస్తుంది
ఇది పరిస్థితి ప్రస్తుతము ఈ ఆక్రమణలకు గురి కావడం వల్ల ఈ అటు వైపు నుంచి వచ్చే వాటర్ మొత్తము శ్రామిక నగరంలోకి వెళ్ళిపోవడంతో ఇళ్ళలోకి కూడా నీళ్లు వచ్చినట్లు కూడా శ్రామిక నగర వాసులు చెప్తున్నారు వీడియో తెలిసి ప్రదీప్తో గయాజ్ ఆర్టీవీ శ్రామిక నగర్ నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది